ఇంటికో ఉద్యోగం ఇస్తాను లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్న చంద్రబాబు తన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎందుకు పనికిరాని లోకేష్ లాంటి వ్యక్తి జూమ్ మీటింగ్లు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఖాళీలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందనే విషయం తెలుసుకోవాలని అన్నారు. వామపక్షాలను కానీ ఇతర రాజకీయ పార్టీలను కానీ స్పష్టంగా ప్రశ్నించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు, 234,000 మందికి నేను ఉద్యోగాలు ఇస్తాను, అన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. ఏ రోజైనా వాటి గురించి మాట్లాడి ఆ ఖాళీలు గతంలో నింపినటువంటి పరిస్థితి ఉందా, ఎందుకు ఆ రోజు ఎవరు ప్రశ్నించలేకపోయారు, ఎందుకు ఆ రోజు ఏమి మాట్లాడలేకపోయారు, ఎందుకు ఆ రోజు నోరు విప్పలేకపోయారు? ఈరోజు ఒక మాట చెప్పాడే, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడా, నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి చంద్రబాబుని ఈరోజు నిలదీశారా లేదా? ఎందుకు నిలదీయలేకపోయారు? ఎప్పుడన్నా నిలదీశారా? ఈరోజు మీరు మాట్లాడుతున్న రకరకాలైనటువంటి మాటలు, ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఏదో ఒక విధంగా పని కట్టుకుని విమర్శించాలనేటువంటి ఆలోచన దుర్బుద్ధి ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి లేదా ఆయన కుమారుడు అమెరికాకు పోయి చదువుకోలేక తిరిగి వచ్చినటువంటి వాడు. అనేక దగ్గరలు చూసాం, మీడియాల దగ్గర నుంచి కథనాలన్నీ విన్నాం, ఆయన అమెరికాకు పోయి చేసినటువంటి ఘనకార్యాలు. అటువంటి చదువు సంధ్య లేనటువంటి లోకేష్ లాంటి వ్యక్తి ఈరోజు నిరుద్యోగుల గురించి, ఉద్యోగస్తుల గురించి, విద్యను గురించి మాట్లాడడం ఈరోజు ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం అని అనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం అయినటువంటి పరిస్థితులు, చదువు సంధ్య లేనటువంటి వాడు, దేనికి పనికిరానటువంటి వాడు, విదేశాలకు వెళ్ళి చదువు పక్కన పెట్టి ఏదేదో ఇతర వ్యవహారాలు మునిగి తేలినటువంటి వాడు, అటువంటి వ్యక్తి వర్చువల్ మీటింగ్స్ అంట, ఆయన ఫిజికల్ మీటింగ్స్ అంట, రకరకాలైనటువంటి పేరుతో జూమ్ మీటింగ్స్, జామ్ మీటింగ్స్ అని చెప్పి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఆయన ఉద్యోగస్తులు లేవని నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చెప్పి వాళ్ళందరినీ సమూహంగా పెట్టి నీ ఉనికి కోల్పోయావు, ఈరోజు ఎందుకు మీరు ఈ పనులు చేస్తున్నారు? నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాలకు పీటలు వేసి తన వర్గానికి మాత్రం జగన్ రాజసింహాసనాలు వేసుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎద్దేవా చేశారు. బలమైన కార్పొరేషన్లు, ఇతర విలువైన పదవులను ముఖ్యమంత్రి తన వర్గానికి ఇచ్చుకున్నారని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు పెద్ద పీటలు వేసి తన వర్గానికి మాత్రం సింహాసనాలు వేశారని ఆయన వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలు ఆర్థికంగా తక్కువైతే కావచ్చు, కానీ ఆలోచనల్లో కాదనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. 50% పైగా బలహీన వర్గాలకు ఇచ్చామని చాలా చక్కటి ఉపన్యాసాలు చెప్పారు. బలహీన వర్గాల నాయకులే ప్రకటించారు, నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. 143 కులాలు ఉన్నటువంటి బీసీ వర్గాలని విడదీసి మీరు 56 కులాల్లో కార్పొరేషన్లు చేసి ఈ రోజున 56 కార్పొరేషన్ల చైర్మన్లకి ఆఫీసులు ఎక్కడో తెలియనటువంటి నేపథ్యాన్ని ఈరోజు బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా 56 కార్పొరేషన్ బలహీన వర్గాల చైర్మన్ను సూటిగా అడుగుతున్నా. నేను ఒక బలహీన వర్గాల చెందినటువంటి వ్యక్తిగా, ఏ ఉద్దేశంతో కార్పొరేషన్లు వేశారు? అట్టడుగునున్నటువంటి, అనగారినటువంటి, ఆర్థికంగా వెనకబడినటువంటి ఈ వర్గాలకి ఆర్థిక సహాయం అందించడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకటానికి ఆర్థిక చేయుతనివ్వటానికి కార్పొరేషన్ లేచినటువంటి నేపథ్యంలో ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నాను, 56 కార్పొరేషన్లో 1 రూపాయి నిధులు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను. 56 కార్పొరేషన్ల నుంచి ఒక్కడికంటే ఒక్కడికైనా 10 రూపాయలు లోన్ ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రాల పునర్విభజనతో ఏపీకి నీటి వనరుల కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. నదీ జలాల లభ్యత, కేటాయింపు విషయంలో సమగ్ర అధ్యయనం జరగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా నీటి రంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు ఓ వేదిక ఏర్పాటుతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నీటి పారుదల ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత సోము వీర్రాజు వహించగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, నీటిపారుదల నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. కృష్ణ, గోదావరితో పాటు వివిధ నీటి వనరులు, వాటి లభ్యత, వాటిపై కడుతున్న ప్రాజెక్టులపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశంలో నెలకొన్న వివాదంపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నిపుణులు ఏ విధంగా ఉద్యమించారో అదేవిధంగా ఉద్యమించాలని సూచించారు. నీటి వనరుల రంగ ప్రముఖులు, నిపుణులు, రాజకీయ రంగ నిపుణులు ఓ వేదికగా ఏర్పడి జలవనరుల కేటాయింపు, వివాదాల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర గత అనేక సంవత్సరాలుగా కొన్ని అంశాలని పరిశీలన చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది పెద్దలు దీనిపై అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా మనకి ఇటు రాయలసీమ అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్రకు సంబంధించి కొంత ఈ అంశంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ నీటి వనరుల మీద మనం ఒక డాక్యుమెంటేషన్ తయారు చేయాలి. ఒక నీటి బ్యాంకుని దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక వేదికని మనం నిర్మాణం చేయాలి. దీన్ని బాగా స్ట్రెంగ్ చేయాలి రాబోయేటువంటి రోజుల్లో. కారణం ఏంటి, ఎందుకు ఇదేమి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వ్యవస్థ కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక ప్రధానమైనటువంటి వేదిక, భూమిక. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నీటిలో జరుగుతున్నటువంటి నష్టాలు, రాబోయేటువంటి రోజుల్లో ఈ నష్టాలు జరగకూడదు. ఈ నష్టాలు జరగకుండా ప్రముఖ నిపుణులు, రాజకీయ ఆలోచన ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైకి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ మంత్రికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ఆషాఢ పవిత్ర సారి కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కేసుల స్థితిగతులపై అధికారులు సీఎం జగన్ కు నివేదిక అందించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై జగన్ ఆరా తీశారు. ఇప్పటికే కర్ఫ్యూ నిబంధనలు జిల్లాల వారీగా అమలు చేస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.